బీజేపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందా బాధితాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు బరితెగించి మాట్లాడుతున్నారా అంటే అవుననే చెప్పాలి అధికార పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి చెడు మార్గంలో పయనిస్తున్న వారిని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాల్సిన ఓ బాధ్యతాయుతమైన ఎంపీ ఆ ప్రజలనే చెడు మార్గంలో నడిపించే విధంగా చేసిన కామెంట్లపై జనం మండిపడుతున్నారు నీటి ప్రాధాన్యం గురించి ప్రజలకు చెప్పడానికి ముందు తాకండి గుట్కా తినండి అంటూ ఓ బీజేపీ ఎంపీ సలహా ఇచ్చాడు లోక్సభ సభ్యుడిగా ఉన్న ఈ పెద్ద ఇలా చెడు అలవాట్ల గురించి సలహా ఇస్తున్నాడు ఏంటి అని అక్కడ పొగైన పలువురు ముక్కును వేరేసుకున్నారు మీరు త చెప్పడానికి చెడు అలవాట్లను ఎందుకు తీసుకొచ్చారో తెలియక అక్కడి ప్రజలు వెంటున్నారు జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన నీటి సంరక్షణ ప్రోత్సాహక వర్క్ షాప్ లో ఎంపీ పాల్గొని ప్రసంగిస్తూ పై విధంగా మధ్యప్రదేశ్ లోని రేవా లోక్ సభ సభ్యుడు జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు గతంలో టాయిలెట్ ను చేతులతో శుభ్రం చేసి వార్తలు నిలిచిన గారు ఇప్పుడు మరింత విచిత్రమైన సూచన చేశారు ఎన్నికలు రాగానే నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తుంటారు ఉచిత రేషన్ పొందండి కరెంటు బిల్లు మాఫీ కానీ ఎవరైనా ఉచితంగా నీటి సరఫరా చేస్తామంటే నమ్మవద్దు అని ప్రజలకు సూచించారు అంతటితో ఆగకుండా మద్యం తాకినా గుట్కా తిన్నా అయోడిక్స్ తిన్నా టిన్నర్ వాసన చూసినా పర్వాలేదు కానీ నీటి పన్నులు మాత్రం చెల్లించాల్సిందే అని అన్నారు కొన్ని ప్రభుత్వాలు నీటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని అయితే నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నందున నీటి పన్నులు చెల్లించాల్సిందే అని హెచ్చరించారు